Hi friends, welcome back to my channel. Today Kala is back with another video, healthy sprouts. So ee sprouts ni ela tayar cheskovalanedi ee roju man video lo chupistunanu. So naaku ee sprouts tayar cheyadaniki ante inta pedda pedda molekulu raavadaniki 36 hours aithe pattindandi time. So ee sprouts ni nenu ela tayar chesanu anedi ee video lo manam chuseddam. मन की चला हेल्दी उड़े स्प्रउट्स मैं सलाड्स यूजा कदा सो अंकनी वीडियो चसा सो फस्ट नेन टू टेबल स्पून आफ् पेसरपू मूंग दाल सो दी शुभ्रम कड़गे वाटर पोसी सोक्को ऐक्चुअली इधे नईटे अंत नई 10 o'clock नीन प्रोसेस स्टार्ट सो इला कड़गे नाइट ओवर नाइट अंत सोक्सा सो नेक्स्ट डे मार्निंग की इध चक्कर नापोई इपड़ नैन मंची जूट क्लॉथ सो मनमे क्लॉथ जूट क्लॉथ मन की मोलकल चाला बहुस्ताई सो ने इदे जूट क्लॉथ चक्कर तीसुकोनी मोत्तम टाइट रबर बैंड वेसी कट्टिपेट्टा सो मन की जूट क्लॉथ अंटे क्लॉथ अंत मन की विड़िपोई चिन्न चिन्न होल्स उंटी चक्कर उंटुंदी कदा अलांटि क्लॉथ तीसुकोवाली सो नेनु कोंचेम कोंचेम वाटर स्प्रिंकल चेसि पेट्टानु इक्कड नेनु 4 अवर्स तर्वात चूसिनट्टयिते मीरु चिन्न चिन्न मोलकलु स्टार्ट अय्यायि सो इदे प्रोसेस नि डे अंता एव्री 4 अवर्स की కొంచెం వాటర్ చిలకరిస్తూ దాన్ని లిడ్ క్లోజ్ చేసి మనం అలా పెట్టుకుంటే చెక్ చేసుకుంటూ ఉంటే మనకి మొలకలు అనేవి స్టార్ట్ అవుతాయన్నమాట సో ఎవరీ 4 అవర్స్ కంపల్సరీగా మనం ఒకసారి ఓపెన్ చేసి డే టైం లోనే సో ఇప్పుడు నేను మార్నింగ్ 8 కి స్టార్ట్ చేస్తే మళ్ళీ మధ్యాహ్నం 12 మళ్ళీ ఈవినింగ్ 4 అండ్ నైట్ 8 o'clock సో ఎలాగా కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి ఒక లిడ్ క్లోజ్ చేసి ఉంచేదాన్ని ఉంచానమాట ఇదంతాను सो मन की इला चेयडं वल्ल मन की मोलकल चक्कगा वस्तायन्नमाट सो ई प्रोसेस डे लो ओक 4 टाइम्स चेस्ते मन की सरिपोतुंदी सो ओवर नाइट चेयकरलेदु नाइट लिड क्लोज चेसि पेट्टेयालि सो नेक्स्ट डे मार्निंग अंटे नेक्स्ट डे अराउंड 10 o'clock की 8 o'clock నేను చూసేటప్పటికి చక్కగా మొలకలు వచ్చేయండి చూసారా జూట్ క్లాత్ లో పెట్టడం వల్ల మనకి మొలకలు అనేవి బయటికి కూడా చొచ్చుకొని వచ్చాయండి పై క్లాత్ బయటికి వచ్చేసాయి అంత బా ఉన్నాయి సో ఇలాగా మనం ఇంత హెల్తీగా స్ప్రౌట్స్ ని మనం తయారు చేసుకోవచ్చు సో ఇదే ప్రాసెస్ నేను మా ఇంట్లో సలాడ్ చేయాలంటే చేసే ప్రాసెస్ అండి ఇది సో ఇప్పుడు దీన్ని మనం మూట విప్పి చూద్దాము చూసినట్టయితే మీరు మొత్తం చూసారా ఎంత చక్కగా పెద్ద పెద్దగా మొలకలు వచ్చాయో మనకి సో ఇలాగ ఈ ఫుడ్ తీసుకుంటే అంటే ఇలాంటి మొలకలు తీసుకుంటే ఇంత పెద్దగా వచ్చినవి చాలా హెల్తీ అండి చాలా అంటే చాలా హెల్త్కి మంచిది సో నేను ఎక్కువ ఇలా తయారు చేసి ఏంటంటే కొంచెం సలాడ్ కింద ప్రిపేర్ చేస్తాను సో ఇక్కడ క్లాత్ చూసినట్టయితే పెద్ద పెద్ద హోల్స్ పడి ఉన్నాయి కదా సో జూట్ క్లాత్ ఇస్ బెస్ట్ క్లాత్ అండి సో నెక్స్ట్ నేను ఇదే అంటే ఇలాంటి స్ప్రౌట్స్ ని కొంచెం ఆనియన్స్ టొమాటోస్ అండ్ నిమ్మకాయ కొంచెం కొత్తిమీర వేసి మనం చక్కగా సలాడ్ కింద ప్రిపేర్ చేయొచ్చు బట్ ఇక్కడ నేను చిన్న స్మాల్ డెకరేషన్ కింద ఒక చిన్న ఫ్లాగ్ కింద వేసాను సో ఇందులో అన్ని కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉండే సలాడ్ కూడా రెడీ అయిపోతుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై